హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నా పేరు దీపిక అండ్ ఈరోజు వీడియోలో నేను మీతో కొన్ని డిఐవై బేబీ ఫోటోషూట్ ఐడియాస్ అండ్ టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా బాబుకి నేను ఇంట్లోనే ఫొటోస్ తీసాను అండ్ స్పెషల్గా ప్రాప్స్ అనేమి కొనలేదు. నేను వాడినవన్నీ కూడా వాడి బ్లాంకెట్స్, వాడి స్వాడిల్స్, ఇంకా వాడి బొమ్మలు అండ్ ఏమైనా షేప్స్ లాగా కావాలంటే అవి పేపర్తో కట్ చేసి ఇవన్నీ డిఫరెంట్ థీమ్స్ లాగా అరేంజ్ చేసి ఫొటోస్ తీసాను. అండ్ నేను మంత్లీ ఫొటోస్ కూడా తీసాను, అవి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫొటోస్ చూసే ముందు అసలు ఈ ప్రాసెస్, ఈ ఫోటోగ్రఫీ ప్రాసెస్ మీకు స్ట్రెస్ లేకుండా అండ్ మీకు మంచి ఫొటోస్ వచ్చేలాగా కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఒక థీమ్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ ఫిక్స్ అవ్వండి. అంటే అసలు మూవీ థీమ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఫెస్టివల్స్ రిలేటెడ్ ఏమన్నా థీమ్ చేద్దాం అనుకుంటున్నారా అన్నది ఫిక్స్ అవ్వండి. నేనైతే చాలా ఫోటో ఐడియాస్ వెతికాను గూగుల్లో, అసలు ఏం థీమ్స్ ఉంటాయి, ఎలా చేయొచ్చు అని. సో మీరు కూడా ఫొటోస్ చూడండి, ఇన్స్పిరేషన్ పిక్స్ పెట్టుకోండి, తప్పులేదు. బట్ ఎగ్జాక్ట్గా అలానే కాపీ చేయాలి, కలర్ ఎగ్జాక్ట్గా అలానే మ్యాచ్ అవ్వాలి అని అయితే అనుకోవద్దు. అది మాత్రం చాలా స్ట్రెస్ఫుల్ ప్రాసెస్. ఆ ఫోటోలో ఉన్న ఐటమ్స్ మన దగ్గర ఉండకపోవచ్చు, బ్యాక్డ్రాప్ కలర్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఎగ్జాక్ట్ కాపీ చేద్దాం అని అయితే అనుకోకండి. ఒక థీమ్ ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్రిపరేషన్ అండ్ అరేంజ్మెంట్. సో మీరు ఒక మూన్ అండ్ స్టార్స్ థీమ్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి మీరు పేపర్తో స్టార్స్ కట్ చేయాలి, మూన్ కట్ చేయాలి, అవన్నీ అరేంజ్ చేయాలి. సో అట్లీస్ట్ మీరు ఫోటో ఒక ఫోటోషూట్ చేసే ఒక 2 or 3 hours ముందైనా అవన్నీ కట్ చేసి రెడీ చేసి అరేంజ్ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడు బేబీని తీసుకొచ్చి వెంట వెంటనే అరేంజ్ చేసేసి ఫొటోస్ తీద్దాం అని అయితే అనుకోవద్దు. ఎందుకంటే అది అరేంజ్ చేసేసరికే చాలా అలసిపోతారు అండ్ టైర్డ్ అయిపోతారు అండ్ తర్వాత ఇంకా మీరు ఫోటోషూట్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేరు. సో వన్స్ అరేంజ్ చేశాక మీరు కొన్ని టెస్ట్ ఫొటోస్ లాగా, శాంపుల్ ఫొటోస్ లాగా తీయండి బేబీని తీసుకొచ్చే ముందు. అసలు మీ ప్రాప్స్ అన్నీ ఆ ఫోటోలో పడుతున్నాయా లేదా, లేదంటే ఏమైనా అడ్జస్ట్ చేయాలా, ఇవన్నీ కూడా మీరు ముందే శాంపుల్ ఫొటోస్లో చూసుకుని కరెక్ట్ చేసుకుంటే ఇంకా మీరు బేబీని డైరెక్ట్గా తీసుకొచ్చి పడుకోబెట్టేసి ఫొటోస్ తీసేయచ్చు. లేదంటే అయ్యో ఇది పడలేదు, లేదంటే ఇది కట్ అయింది అని తర్వాత ఫీల్ అయ్యి మళ్ళీ అన్నీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఫొటోస్ బాగా రావడానికి 3 things చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లైటింగ్, నెక్స్ట్ బ్యాక్డ్రాప్ అండ్ థర్డ్ వచ్చేసి యాంగిల్. సో లైటింగ్ అయితే న్యాచురల్ లైట్ ఇస్ బెస్ట్, ఎందుకంటే బేబీస్ కదా, వాళ్ళకి ఫ్లాష్ అండ్ ఆర్టిఫిషియల్ లైట్స్ కన్నా న్యాచురల్ లైట్ చాలా బెటర్. సో ఐదర్ ఓపెన్ ప్లేస్లో కానీ, లేదంటే మీ ఇంట్లోనే ఎక్కడైనా విండోస్ ఉంటే ఆ విండోస్ దగ్గర మీ సెటప్ అంతా అరేంజ్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి ఫొటోస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్డ్రాప్. సో బ్యాక్డ్రాప్కి చాలా లైట్ కలర్స్ అండ్ ప్లెయిన్ కలర్ బ్యాక్డ్రాప్ సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాక్డ్రాప్ మీద ఏమైనా ప్రింట్స్ ఉన్నా, డిజైన్స్ ఉన్నా మీ బేబీ హైలైట్ అవ్వదు. మీరు ప్లెయిన్ కలర్ బ్యాక్డ్రాప్స్ అండ్ లైట్ కలర్ బ్రైట్ కలర్ బ్యాక్డ్రాప్ సెలెక్ట్ చేసుకుంటే ఫోకస్ అంతా మీ బేబీ మీద అండ్ మీరు అరేంజ్ చేసిన ప్రాప్స్ మీద ఉంటుంది. సో థర్డ్ వచ్చేసి యాంగిల్. చిన్న బేబీస్ వాళ్ళు పడుకునే కదా ఉంటారు అండ్ వాళ్ళ చుట్టూరే మనం ప్రాప్స్ అవన్నీ అరేంజ్ చేస్తాము. సో మీరు నుంచొని సైడ్ నుంచి తీసే కన్నా ఏదైనా స్టూల్ ఎక్కి టాప్ యాంగిల్ నుంచి ఫొటోస్ తీయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ సెటప్ అంతా కూడా బాగా పడుతుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఫొటోస్ చూసేద్దాం అండ్ అన్ని ఫొటోస్ చూసి మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కూడా ఏమైనా ఫోటోషూట్ ఐడియాస్ కోసం సర్చ్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.